హాయ్ ఫ్రెండ్స్, నేను మెక్కిలేష్, తెలుగు ట్రేడర్ స్టోన్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం మనీ మార్కెట్ అంటే ఏంటని చూడబోతున్నాం. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ అండ్ కమోడిటీ మార్కెట్ లాగానే మనీ మార్కెట్ కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. సో మనం ఇవాళ మనీ మార్కెట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నేను ముందుగా చెప్పినట్టుగానే మనీ మార్కెట్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, స్టాక్ అండ్ కమోడిటీ మార్కెట్ లాగానే. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అండ్ వన్ డేలో ఈ మనీ మార్కెట్ అనేది ఫంక్షన్ అవుతుంది. దీంట్లో చూస్తే కనుక లెండింగ్ అండ్ బారోయింగ్ సిస్టమ్స్. సో ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం మనీ మార్కెట్ గురించి. సో ఎలాగైతే స్టాక్ మార్కెట్లో ఈక్విటీస్ వచ్చి ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్, డిరివేటివ్స్ లాగా ట్రేడ్ అవుతున్నాయో, కమోడిటీస్లో డిరివేటివ్స్ ట్రేడ్ అవుతున్నాయో, అలానే మనీ మార్కెట్లో కూడా ట్రెజరీ బిల్, కమర్షియల్ బిల్, డిపాజిటరీ సర్టిఫికేట్స్, కమర్షియల్ పేపర్స్, టర్మ్ మనీ ఇవన్నీ ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ మనీ మార్కెట్ చూస్తే కనుక అండర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రెగ్యులేటర్లో ఫంక్షన్ అవుతుంది. ఎలా అయితే సెక్యూరిటీస్ మార్కెట్ అండ్ కమోడిటీ మార్కెట్ సెబీ యొక్క అండర్లో రెగ్యులేట్ అవుతుందో, అలాగే మనీ మార్కెట్ ఆర్బీఐ అండర్లో రెగ్యులేట్ అవుతుంది. సో దీంట్లో చూస్తే కనుక షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే మనకి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఇందులో ఉన్నాయి అని చూస్తే అవి ట్రెజరీ బిల్స్ అండ్ కమర్షియల్ పేపర్స్, రీపర్చేస్ అగ్రిమెంట్స్ అండ్ బ్యాంకర్ యాక్సెప్షన్స్. సో ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ లాగానే మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు. సో వీటి గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ముందుగా ట్రెజరీ బిల్స్. ఇది వచ్చి చాలా సేఫ్ అయిన విషయం, గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది ట్రెజరీ బిల్స్లో. దీన్ని ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్ రెండింటిలో యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో కొద్దిగా కూడా రిస్కే ఉండదు. టైం కేటగిరీ చూస్తే కనుక మూడు నెలలు, 6 నెలలు, 1 ఇయర్ టైం లిమిట్ కూడా ఉంది. ఇది ఇండియాలో ఇష్యూ చేయబడుతుంది. దీంట్లో చూస్తే కనుక ఇష్యూ డేట్, రీపర్చేస్ డేట్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. దీన్ని మనం ఆక్షన్లో బిట్ ప్రైస్లో మాత్రమే కొనుక్కోగలుగుతాము. ఈ ట్రెజరీ బిల్స్కి మెచ్యూరిటీ డేట్స్ చూస్తే 91 డేస్, 182 డేస్, 364 డేస్ అంతా ఉన్నాయి. సో ఇప్పుడు మనం యుఎస్ ట్రెజరీ బిల్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. దీంట్లో చూస్తే కనుక ఆ డేట్ కానీ ఇష్యూ డేట్ కానీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మీరు కావాలంటే పిక్చర్ కాన్సెప్ట్ ఎగ్జాంపుల్గా చూడొచ్చు. దీని తర్వాత చూస్తే సిడి, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. దీన్ని సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అని అంటారు, లేదా డిపాజిట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని అంటారు. ఇది ఒక ప్రామిసింగ్ నోట్ లాగా. దీన్ని మనకి బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి, మనం కానీ ఒక దాని యొక్క పర్చేస్ రేట్ కోసమో మనకి ఇస్తారు. సో దీన్ని ఇండియాలో పెద్దగా యూజ్ చేయరు, దీనికి బదులుగా ఎఫ్డి, టర్మ్ డిపాజిట్ యూజ్ చేస్తున్నారు. దీన్ని మెచ్యూరిటీ పీరియడ్ చూస్తే 3 మంత్స్ నుంచి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. సో ఇదండి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అంటే. నెక్స్ట్ చూద్దాం కమర్షియల్ పేపర్స్. కమర్షియల్ పేపర్స్ని దీని యొక్క అన్సెక్యూర్డ్ కమర్షియల్ నోట్ అని చెప్పొచ్చు. కార్పొరేట్ కంపెనీ, ఫినాన్షియల్ సెక్టర్ వీటిని ఇస్తారు. వీటి మెచ్యూరిటీ డేట్ అండ్ పీరియడ్ చూస్తే 1 డే 270 డేస్ ఉంది. ఈ ట్రెజరీ బిల్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం వాల్యూ ఎక్కువ. ఇది ఓన్లీ సెకండరీ మార్కెట్లో ట్రేడ్ చేసుకోవచ్చు, అంటే ప్రైమరీ మార్కెట్లో చేసే అవకాశం లేదు. సో దీని తర్వాత చూస్తే కనుక రీపర్చేస్ అగ్రిమెంట్. ఈ రీపర్చేస్ అగ్రిమెంట్లో రెండే రెండు విషయాలు ఏంటంటే రెపో అండ్ రివర్స్ రెపో. సో ఆర్బీఐ వచ్చి రెపో అండ్ రివర్స్ రెపోని ఫిక్స్ చేస్తాయి. అదేంటంటే బ్యాంక్స్, కమర్షియల్స్ ఆర్బీఐ నుంచి ఫండ్స్ షార్టేజ్ అప్పుడు తీసుకుంటే దానికి ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేస్తారు. అన్ని ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి దీంట్లో మెన్షన్ చేస్తుంటారు. ఇదే రెపో. సో నెక్స్ట్ చూస్తే కనుక బ్యాంకర్స్ యాక్సెప్షన్స్. సో దీని గురించి ఇంకొంచెం ఈజీగా అర్థం చేసుకోవాలంటే కొద్ది రోజుల ముందు పిఎన్బి బ్యాంక్ స్కామ్ గురించి మనం తెలుసుకోవచ్చు. నీరవ్ మోడీ ఇతనికి వచ్చి బ్యాంక్స్ అష్యూరెన్స్ ఇస్తాయి అతనికి, ఏ బ్యాంకులో అయినా లోన్ ఇవ్వచ్చు, అతను పే చేయకపోతే మేము పే చేస్తామని ఆ బ్యాంకర్ ఒక యాక్సెప్టెన్స్ ఇచ్చి, సో ఆ పైన ఏదో మిస్టేక్ చేసి అతను కట్టకుండా వదిలేసి వెళ్ళిపోయిన ఆ అమౌంట్ని ఏ బ్యాంక్ అయితే అష్యూరెన్స్ ఇచ్చినాయో ఆ బ్యాంకులు ఇప్పుడు కూడా పే చేస్తున్నాయి. సో ఇదండి మనీ మార్కెట్ గురించి మనం చూసింది. సో మా యొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో నోటిఫికేషన్ బటన్ ఓపెన్ చేసుకుంటే వచ్చిన వీడియోలు వెంటనే చూడొచ్చు, మరిన్ని వీడియోలు వెంటనే చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ఫేస్బుక్లో ఫాలో చేయండి. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కనిపిస్తే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి లేదా మెయిల్ డ్రాఫ్ట్ చేయండి. ఖచ్చితంగా మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.